మెట్రోపల్స్ లో ఫిలిం అప్డేట్స్ చూస్తే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన సినిమాలతో వైవిధ్యమైన కథలను ప్రేక్షకులకు అందిస్తుంటారు ఇలాంటి ప్రభాస్ ప్రతిభ గల రచయితలను ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించిన ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ వెబ్సైట్ ను సోషల్ మీడియా ద్వారా లాంచ్ చేస్తారు ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ వెబ్సైట్ ద్వారా మరిన్ని క్రియేటివ్ స్టోరీస్ టాలెంటెడ్ రైటర్స్ ఇండస్ట్రీకి రావాలనే ప్రయత్నాన్ని ప్రభాస్ తన వంతు మద్దతు అందించారు రచయితలు తమ స్క్రిప్ట్ ను రెండు వందల యాభై పదాల నిడివిలో ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ వెబ్సైట్ లో అప్లోడ్ చేసుకోవచ్చని చెప్పింది వీక్షకులు చదివి తమ రేటింగ్స్ ఇచ్చేలా సైట్ ను రూపొందించామని చెప్పారు అత్యధిక రేటింగ్ పొందిన స్క్రిప్ట్లను టాప్ ప్లేస్ లో ఉంచబోతున్నామని తెలిపారు తమ రచనకు వచ్చే రేటింగ్స్ రైటర్స్ కాన్ఫిడెన్స్ పెంచుతుందని వారు తెలిపారు ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ వెబ్సైట్ మొదటి ప్రయత్నంగా రచయితలకు తమ ఫేవరెట్ హీరోకు సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్తో స్క్రిప్ట్లను ఇన్వైట్ చేస్తుందని వెల్లడించారు ఈ సైట్ ద్వారా రైటర్స్ అసిస్టెంట్ రైటర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ గా సినిమాలకు పనిచేసే అవకాశాలు పొందవచ్చని వారు తెలిపారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ భైరవం సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమాకు విజయ్ కనకమేడ్ల దర్శకత్వం వహిస్తుండగా కెకె రాధామోహన్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు ఈ సినిమా నుంచి రీసెంట్ గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫస్ట్ లుక్ విడుదలైంది దీంతో మూవీకి అద్భుతమైన స్పందనతో పాటు హ్యూజ్ బస్ క్రియేట్ చేసింది తాజాగా నారా రోహిత్ ఫెరోషియస్ అవతారిని ప్రజెంట్ చేస్తూ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు అగ్నితో నిండిన టెంపుల్ బ్యాక్ డ్రాప్ రోహిత్ యాక్షన్ ప్యాక్డ్ గా కనిపించారు ఈ సినిమాలో అతని పాత్ర ఎంత ఇంటెన్స్ గా ఉండబోతోందో ఫస్ట్ లుక్ లో అర్థమవుతోంది యాక్షన్ పార్ట్ సినిమాలో మెయిన్ హైలైట్ గా ఈ లుక్ నిలవనుందని తెలుస్తోంది బైరవంలో శ్రీను పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తుండగా వరద పాత్రలో నారా నారా రోహిత్ కనిపించనున్నారు ఇక మంచు మనోజ్ ఫస్ట్ లుక్ త్వరలో రిలీజ్ కానుంది ముగ్గురు యంగ్ హీరోలు స్క్రీన్లు షేర్ చేసుకోవడం సినీ అభిమానులు ఎంతగానో ఎదుర్చున్నారు